Namaskaram. Vyus channel ki swagatam. Namaste and Miko. Mudo and Pierana the Girkostan and Pravanda Parmeser Dentum. Sorry, Auntie Pravandal and Mikils in the Varnana at Makangaunt. Mirkuda, a Varnana coach, say Tapudu. Yaran and Inchi echo this could varnish to Nara, let a miru ink a very vat in China echo Varnana and the parties to Nara. And then Nizaniki, Pravachanalu, Varnana needed to Vandizaniki. Conchunt the Ekubrahani to the Kundadama. అది సాధారణంగా ప్రవచనంలో భగవన్మూర్తికి సంబంధించిన వర్ణన మాత్రమే ఉంటుంది వాటికి ప్రాతిపదిక ఇప్పుడు కూడా దర్శించి చెప్పిన మహాపురుషుల యొక్క వాక్యాలే మనకి ఆధారం అవుతాయి కానీ ఇంకొకలా మనం ఊహించి చెప్పడానికి ఉండదు ఉదాహరణకి భగవతి కబరీబంధం ఉందనుకోండి భగవతి కబరీబంధం నిజానికి అందరికీ దర్శించడానికి యోగ్యం కాదు కరచరణాదులతో కూడుకున్న మూర్తి వెనక్కి వెళ్లి పూజ చేయరు అమ్మవారి కబరీబంధం వెనక్కు ఉంటుంది అవునండి పైగా కిరీటంలోకి చాలా భాగం వెళ్లిపోతుంది పువ్వుల చేత అలంకృతమవుతుంది ఇప్పుడు ఆ కబరీబంధాన్ని ధ్యానంలో చూసిన మహాపురుషులు ఎవరు ఉంటారో వారు ఏది వర్ణించారో అంతవరకే మీకు ప్రమాణం మీరు ఒక అరణ్యాన్ని వర్ణిస్తున్నారు అనుకోండి ఆ కవి చూసింది కాకుండా మీరు చూసింది కూడా మీరు వర్ణించాలి కలిపకోవచ్చు మొత్తం అంతా అమ్మవారి కబరీబంధం విషయంలో అలా సాహసం చేయడానికి సాధ్యం కాదు శంకరులు ధునూతు ధ్వంతం నస్తులిత దలితేందీవరవనం ఘనస్నిగ్ధ శ్రక్షణం చికురనికురంబం తవసివే అని ఎట్లా వర్ణించారో దాన్ని యథాతథంగా అట్లాగే ఆ పరిధి దాటకుండా దాని పవిత్రత చెడకుండా అవతల వారికి కూడా ప్రయోజనకరమయ్యేటట్టుగా వర్ణించడం వరకు మాత్రమే అవకాశం ఉంటుంది తప్ప దాటి వర్ణనలు చేయడానికి స్వాతంత్ర్యం తక్కువ ఉంటుంది ప్రవచనంలో ఎందుకంటే ఎక్కువగా భగవత్ విషయమే ఉంటుంది తప్ప అన్య విషయం ఉండదు అందుకని వర్ణనలకు సంబంధించినంత వరకు హృద్యంగా చెప్పడం అనేటటువంటి దానికి ఎర్రన గారు మంచి ప్రచోదనానికి కారణమవుతారు ఎంత హృద్యంగా ఎంత అందంగా ఎంత ఆకట్టుకునేటట్టు చెప్పొచ్చు మనం విషయాన్ని అన్నదానికి ఎర్రన గారు మహానుభావుడు ఎవరికైనా ఆయన గొప్ప మార్గాన్ని చూపిస్తారు కానీ భగవత్ విషయానికి సంబంధించినంత వరకు ఈ పరిమితికి కట్టుబడి మనం మాట్లాడాలి అన్న చట్రాన్ని మనకి మనమే ఏర్పాటు చేసుకుని ఇమిడితేనే దాని అందం ఆవిష్కృతమవుతుంది అక్కడ వరకు ఎర్రనగారు మహానుభావుడు ఇక మనం చదువుకోవడానికి మనం రమించడానికి మన మనసు ఎంతో సంతోషంగా ఉండి చెప్పేదాని ఎందు మరింత ఉత్సాహంగా చెప్పడానికి ఎర్రనగారి రచన సర్వపరిచింది ఎందుకంటే ఆ మూడు లక్షణాలతోటి జనరల్గా వెళ్తారు అందరూ ఎవరేది చేసినా కూడా ఇక మనం భక్తి అనగానే మనం ఇందాక నుంచి అనుకుంటున్నట్టుగా పోతన గారిని మనం ప్రధాన స్థానంలో చెప్పుకుంటూ ఉంటాం మొదటి పద్యం నుంచి శ్రీ కైవల్య పదం కానీ ఏదైనా సరే మొత్తం అంతా భాగవతం పోతన గారు అనేది వ్యాసుడిని కూడా మరపింప చేశాడనే మాట అంటూ ఉంటారు మీకు పోతన గారంటే బాగా ఇష్టమని విన్నాం అది మీరు చెప్పాలి మీరు వినడం వరకేను అది ఒకసారి పోతన గారి గురించి కూడా మీరు ఒకసారి మీ మాటల్లో చెప్పండి నాకు పోతన గారంటే విశేషమైన భక్తి అమ్మ నేను తరచుగా జీవితంలో అనుకునే మాట ఒకటే నేను పోతన గారిలా ఒక్కరోజు బ్రతకగలనా అని అనుకుంటూ ఉంటాను నాకు పోతన గారంటే అంత భక్తికి కారణం ఎందుకు అంటే అసలు ఎక్కడా కాఠిన్యం ఉండదు ఆయన మాటల్లో అంత సరళంగా అంత మృదువుగా ఉంటాయి పద్యాలు అన్నిటికన్నా రమించిపోవడం అన్న లక్షణం నాకు పోతన గారిలో ఎక్కువ కనపడుతుంది అసలు ఆ భగవత్ స్వరూపాన్ని ఎన్ని మాటలు వర్ణించినా ఆయనకి తనివి తీరదు కొత్త కొత్త ఉపమానాలతో ఎంత సంతోషంతో ఒదిగిపోతారు అది ఎంత ఒదిగిపోతారంటే నాకు అనిపిస్తుంది ఆయన దేని గురించి వర్ణన చేస్తున్నారో దేని గురించి ప్రతిపాదన చేస్తున్నారో అది ఆయన అయిపోతుంటారేమో ఆంధ్రీకరించేటప్పుడు అనిపిస్తుంది నాకు అందులో ఆయన ప్రవేశించేస్తారు అందుకే అప్పుడు ఎటువంటి మాటలు పడాలో అవి కనపడతాయి మీరు చూడండి ఆ శ్రీకృష్ణ జననం జరిగినప్పుడు ఆ నందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీలందరిది కూడా పరమ పవిత్రమైనటువంటి హృదయం మన యశోద చిన్న మగవానికనట చూచి మత్
చూచివత్తమమ్మ సురతులార అంటారు. చిన్న మగవాడిని కన్నమేమిటి, పెద్ద మగవాడిని ఎవరూ కనరు. చిన్నపిల్లాడి కంటారు, మగపిల్లాడు పుట్టాడంటారు అంతే. చిన్న మగవాణి కన్ననట అనడంలో వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ స్వచ్ఛత, వేరొకరికి కొడుకు పుడితే తమకే కొడుకు పుట్టాడన్నంత ఆనందపడిపోగలిగిన ప్రసన్నత్వం, ఇవన్నీ ఆవిష్కృతం అవడానికి వాళ్ళైతే ఎట్లా మాట్లాడతారో, ఆ అమాయకత్వంతో కూడుకున్న మంచి హృదయం ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారో అట్లాగే ఉంటుంది పద్యం. ఏదో చిన్ని కృష్ణుడిని పడుకోబెట్టి ఉయ్యాలు ఊపుతున్నారనుకోండి, జోజో కమల దళీక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో ఎనచున్. తెలుగు నాట జోజో జోజో అన్నది ఎక్కువ. ఆ జోజో పద్యంలో అంత బాగా ఈవిడిపోతుంది. నక్రము విక్రమించే కరి పాదాక్రాంత సంవక్రమై అంటారు గజేంద్ర మోక్షణంలో. కా ఏనుక్కాల్లో ఉంటుంది బుద్ధుగా. అవునండి. కింద రావత్తు మొసలి నోరు తెరిచి పట్టుకున్నట్టు ఉంటుంది. మొసలి ఏనుగు కాలు పట్టుకుంటే ఏనుగు ఎంత బాధపడిపోతోందో అంత బాధపడిపోయినటువంటి పోతన గారి హృదయంలోంచి వచ్చిన పద్యం కూడా కాకిందరా అన్ని మాటలు తిరుగుతుంది. అంటే అసలు బాధపడుతున్న ఏనుగులోకి ఆయన వెళ్ళిపోగలరు, ఉయ్యాల ఊపుతున్న ఒక గోపకాంత మనసులోకి ఆయన వెళ్ళిపోగలరు, కృష్ణుడు పుట్టాడని సంతోషిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగలరు, కోపం వచ్చిన ఇంద్రుడు మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఆ కోపంలో అటువంటి సమాసాలు పడిపోతాయి. బుజ్జత్ సంపద నమ్మి నందతన యోద్యోగంబునం వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్చుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లుల గప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబ వార్యంబుగన్. ఇంద్రుడు కోపంతో మాట్లాడితే ఎలా ఉంటుందో పద్యం అలాగే ఉంటుంది. అట్లా ఒక్క పద్యం కూడా మినహాయింపు లేకుండా 12 స్కంధాలు అంధ్రీకరించడం అంటే ఇంత చేసేసి ఇది ఏమీ నేను చేయలేదు. పలికిడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికిద వీరుండు గాథ పలుకదనేలా అని ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని శొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటలంబడక. ఈమె భక్తి అమ్మ మహానుభావుడిది. ఎంత శివకేశవ భేదం. ఒకచోట చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ ఉంటాడు మట్టిలో. తనువున నంటిన ధరణీపరాగంబు పూచిని నిధిభూతి పుతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తొలకగాగ పాలభాగంబుపై పరకు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగ హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకును తనకును వీరులేమి తెలియ వెలయులు. అది కదూ పెద్దల మార్గం అంటే హరిహరుల మధ్య భేదం పాటించకుండా ఆడుకుంటున్న కృష్ణుల్లో నాకు శివుడు దర్శనమయ్యాడన్నారు. ఏదో కాళీవర్ధనం చేస్తున్న శివుల్లో నాకు శివతాండవం కనపడింది అంటే పెద్ద గొప్ప విషయం కాదు. బాలకృష్ణుల్లో ఆయనకి బాలశివుడు కనపడడం ఎంత గొప్ప విషయం అంటే ఆ మనసు ఎంత ప్రసన్నమైన మనస్సు, అది ఎంత వేదవాక్కులను నమ్మిన మనసు అది. అటువంటి మహాపురుషుడి నోటి వెంట వచ్చింది. పైగా పోతనగారంటే నాకు అంత భక్తికి కారణం తెలుగు భాషలోకి మంత్రశక్తిని ప్రవహింపజేశాడు అని నమ్ముతా నేను. తెలుగు భాషకు ఆ శక్తి ఉంది అని. ఇప్పుడు మీరు ఇనప కొయ్యలో ఇనప స్తంభం దగ్గరికి తీసుకొచ్చి విద్యుత్ తీగని తగిలిస్తే విద్యుత్ ప్రవహిస్తుంది, ఎందుకంటే దానికి ఆ ప్రవహింపజేసుకునే శక్తి ఉంది. ఒక కొయ్య దగ్గరికి వెళ్ళి విద్యుత్తుని ప్రవహింపజేస్తానంటే అది పుచ్చుకోదు, అందులో ప్రవహించదు. రామాయణాన్ని ఎందరో ఆంధ్రీకరించారు, కానీ ఆదిత్య హృదయం తెలుగులో పారాయణ చేయండి ఫలితం వస్తుందంటారా? తతో యుద్ధ పరిశ్రాంతం అనవలసిందే. జయత్యతి బలోరామో అనాలి కానీ మీరు తెలుగులో ఈ పద్యం చదువుకుంటే వస్తుందని చెప్పగలరా ప్రామాణికంగా? రుక్మిణీ కళ్యాణం పోతనగారి జరిగిన సంస్కృత భాగవతంలోంచి జరిగిన ఒకటే ఫలితం. గజేంద్ర మోక్షణం సంస్కృత భాగవతంలోంచి జరిగిన తెలుగు భాగవతంలోంచి జరిగిన ఒకటే ఫలితం. అంటే ఆయన తెలుగు భాషలోకి ఆ అనుగ్రహింప చేయగలిగిన మంత్రశక్తిని ప్రవేశపెట్టారు. అనేక చోట్ల ఎంత గాంభీర్యంతో ఇచ్చారంటే ఒక చోట అంటారు ఏదో
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిబుచ్చిన అమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నిజానికి అది ఏమిటది? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమః ఈ మంత్రాన్ని తెలుగు పద్యంగా మార్చారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఎవరు? శ్రీమాత్రీ నమః. ముగురమ్మల మూలపుటమ్మ ఏమి ఇవ్వాలి ఆయనకి అంటే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వం బీజాక్షరం ఓం, కవిత్వం ఐం, పటుత్వం హ్రీం, సంపద శ్రీం. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మాటని అమ్మవారి పద్యంగా మార్చి బీజాక్షరం పలకడంలో దోషం వస్తుందన్న బెంగ లేకుండా అందరూ చదువుకోవడానికి వీలైన పద్యంగా ఇచ్చిన మహానుభావుడు కదా పోతన గారు. ఎంత పరదేవతానుగ్రహ సంపన్నుడు. సరస్వతీదేవి మంత్రాలు ఉన్నాయి, 12 మంత్రాలు కూడా సర్వశుక్ల సరస్వతి అని అన్ని తెలుపుని ప్రతిపాదిస్తాయి అమ్మవారి. ఆయన 12 సరస్వతీ మంత్రాలని కలిపి ఒక తెలుగు పద్యం చేశారు. పిల్లలు చదువుకుంటే 12 సరస్వతీ మంత్రాల యొక్క శక్తి కలగాలని శారద నీరదిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధా పయోధిసిత తామర తామర వాహిని శుభాకార తనుప్పు నిన్నుమది కానగ నిన్నడు కల్గు భారతి. 12 సరస్వతీ మంత్రాలవి. సర్వశుక్ల సరస్వతి అన్నదాన్ని ఒక తెలుగు పద్యంగా మార్చారు. ఆయన చేసిన ప్రయోగాలు ఎవరు చేశారమ్మా? ప్రయోగాలంటే నేను చేస్తున్నానని కాదు, భక్తితో నేను రామచంద్రమూర్తి చేతి పనిముట్టుని అని ఆయన వశపడిపోయి నించున్నారు. కార్యాన్ని భగవంతుడు నడిపించాడు. ఇంత గొప్ప ఆంధ్రీకరించి భాగవతాన్ని ఆయన ఏం కోరుకున్నారు? నాకెవరైనా సన్మానం చేయాలని కోరుకున్నారా? నాకు ఈ సత్కారం కావాలనుకున్నారా? నాకు ఈ అగ్రహారం కావాలని అడిగారా? నాకు గజారోహణం చేయించమని అడిగారా? పరమ పవిత్రంగా రామచంద్రమూర్తికి అంకితం చేసి నేను ఎంతటి వాణ్ణి అని ఒక మామూలు పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని శివార్చన చేసుకుంటూ అంత వినయంతో నేనెంతటి వాణ్ణి అన్న మాటే తప్ప నేనింత వాణ్ణి అన్న మాటే లేకుండా జీవితం అంతా గడిపేసి అలా ఉండిపోవడం అంటే మహానుభావుడు కదమ్మా ఆయన. ఆయనలా ఒక్కరోజు బతికితే చాలు నేనని నాకు అనిపిస్తే తప్పు ఏమిటి అందులో? సాధ్యం అంటారా ఈ రోజుల్లో అలా ఉండడం ఆయనలాగా? అసలు ఎందుకు సాధ్యం కాదమ్మా? ఏదైనా సాధ్యమే. చంద్రలోకానికి వెళ్ళడానికి సాధ్యమైంది, వినయంగా ఉండడం భక్తిగా ఉండడం అసాధ్యం అవుతుంది. చంద్రలోకమే తేలిగ్గా ఉందండి ఇలా ఉండడం కంటే. చక్కగా ఉండగలరు నాకు తెలుసున్నవారు ఎందరో అలా ఉన్నవారు ఉన్నారు, ఎందరో ఉన్నారు అలా. అందుకే ఇవి అసాధ్యాలైన విషయాలు కావు. మనిషికి ఇలా ఉండాలి అన్న నిర్ణయం ఉండాలి, దాని ఎందు ధృతి ఉండాలి తప్ప అసాధ్యం అన్న మాట ఉండదు. ఎందుకు ఉండదు అంటే మీ కోరిక బలీయమైనదైతే దాన్ని అనుగ్రహించడానికి వెనక ఈశ్వరుడు ఉన్నాడు. పోతన గారు ఏం చెప్పారు? నేను చేశానని చెప్పాలా? రాముడు చేయించాడని చెప్పారు. అయినప్పుడు మీకు నిజంగా అలా ఉందాము అని అనిపిస్తే మీ వెనక కూడా భగవంతుడు ఉండి అలా ఉండేటట్లు చేస్తాడు. మీ ఉండడం మీకు ప్రధానం. కలడు కలండెనడు వాడు, కలడో లేడు అంటే రాడు. ఇలా ఉండగలను నా వెనక రాముడు ఉన్నాడనుకున్న వాడికి ఉంటాడు, ఉండనిస్తాడు.